న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను మీ జాహ్నవి ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సంఖ్యావాస్తు జ్యోతిర్ విజ్ఞాని సనబేశ్వర స్వామి పీఠాధిపతులు మహర్షి జయ శ్రీనివాసన్ గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ ఇందాక మాటల్లో మీరు అన్నారు ఒక మూడు ఆలయాలను దర్శించుకోవడం వల్ల జీవితంలో చాలా మంచి జరుగుతుంది అని శుభాలు కలుగుతాయని ఒక్కసారి ఆ మూడు ఆలయాల గురించి కాస్త డీటెయిల్గా వివరించండి అమ్మ ఈరోజు మనము మీరు అడిగిన ప్రశ్నకి ఒక మూడు గుడిలు మూడు గుడిలు వరుసగా ఒకే రోజు దర్శనం చేసేస్తే వాళ్ళ లైఫ్లో ఎలాంటి మేజర్ ఇష్యూస్ మేజర్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు ఇప్పుడు కొందరికంతా ఈ వెంకటేశ్వర స్వామికి అప్పుడప్పుడు పోయి చే మొక్కుంటారు కదా నిలువు దోపిడీని నేను నిలువు దోపిడీ ఇచ్చేస్తాను రా వెంకటేశ్వర స్వామి నా వల్ల తట్టుకోలేను అంతుంది బాధ అని అలాంటి బాధకి ఎంతోమంది వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ మొక్కున్న తర్వాత కూడా కొంత ప్రాబ్లం ఉన్నాయంటే ఈ రంగనాథస్వామి గుడికి ఒకే రోజు కుదిరితే పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం లోపు ఈ మూడు రంగనాథ స్వామిని దర్శనం చేసేస్తే చాలా మంచిది అవుతుందమ్మా దాంట్లో మొదటి గుడి వచ్చి మైసూర్ డిస్టిక్లో ఉండే కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ డిస్టిక్లో ఉండే శ్రీరంగపట్టణం శ్రీరంగపట్టణం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు ఆదిరంగం అంటారు ఆయన రంగనాథ స్వామి ఆదిరంగనాథ సో ఆయన్ని పొద్దున్నే ఒక నార్మలీ ఒక నైట్ పోయి అక్కడ స్టే చేసేసి శ్రీరంగపట్నం మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ మేము టెంపుల్ తెరుస్తారు తీసిన వెంటనే నెమ్మదిగా దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరినారు అనుకోండి శివన సముద్రం అంటారు అది కర్ణాటక రాష్ట్రంలోనే ఉంది శివన సముద్రం మధ్యరంగం అని దానికి పేరు మధ్యరంగం శ్రీరంగపట్నం రంగనాథస్వామి శివన స సముద్రం రంగనాథస్వామి మధ్యరంగం తరువాత శ్రీరంగం తమిళనాడు ఒకే రోజులో వచ్చే ఒకే రోజులో మీరు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం లోపు పొద్దున్నే మధ్యాహ్నం ఈ రెండు దర్శన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు శ్రీరంగపట్నం రంగనాథస్వామి ఆది రంగము తర్వాత మధ్యరంగము శివన సముద్రం కర్ణాటక రాష్ట్రంలోనే ఉంటుంది తర్వాత ఎలాగో మధ్యాహ్నం పైన గుడిలో క్లోజ్ అవుతుంది కదా తిరిగి నాలుగు గంటలకే టెంపుల్ ఓపెన్ కదా సో దానివల్ల శ్రీరంగానికి ఏడు ఎనిమిది గంటలకంతా వచ్చి చేరుకోవచ్చు శ్రీరంగం మూడో రంగం అంత్యరంగం ఆదిరంగం మధ్యరంగం అంత్యరంగం ఆ మూడు రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేను అది దర్శనం చేసుకున్న వాళ్ళ అనుభవం మీరు టెస్టీ తీసుకునేదానికి మొదలు పెడితే పోయి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకంతా ఒక మంచి అనుభవం ఆ అనుభవాన్ని ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్ అంటారు కదా అలాంటి ఎక్స్ప్లెనేషను ఎవరికి ఇవ్వగలరు ఇచ్చేదానికి వాళ్ళ వల్ల కుదరదు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలుగుతుంది ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆత్మతృప్తి కలుగుతుంది సో నేను అన్ని ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాను ఇంక ఏ ప్రాబ్లం వస్తున్నానో ఐ విల్ ఫేస్ ఐ విల్ ఫేస్ అనే మారిగా ఒక ధైర్యం అది కలిగించేది ఆదిరంగం మధ్యరంగం అంత్యరంగం ఈ మూడు స్వామి మొదటిది శ్రీరంగపట్టణం రెండవది శివన సముద్రం మూడోది వచ్చి శ్రీరంగం చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్స్ అమ్మా ఇది అక్కడ ఆ ఎనర్జీ అన్న మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకుంటే ఆ లైన్ అంతా మొదటిసారిలో మనకంతా గూగుల్ లొకేషన్ ఇవన్నీ తెలియదు అది ఒకే లైన్లో సింక్రనైజ్ అయి ఉంటుంది సో ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీస్ మీకు యూనివర్సల్ ఎనర్జీ ఏమేమి ఉందో దాంట్లో అది బయో ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బయో ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా అండంలో ఉండేదే పిండంలో పిండంలో ఉండేదే అండంలో ఉంటాయి ఈ దేహమే బ్రహ్మాండం దీంట్లో అన్నీ ఉన్నాయి పంచభూత శక్తులు పిండంలోనూ ఉంది అండంలో ఉంది దాన్ని చూసుకోవాలి అంతే దాన్ని చూసుకునే దానికోసం చేసే ఒక విషయాలే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము యోగా ధ్యాన సాధన అంతా సో భక్తి మార్గంలో ఉండే వాళ్ళకి ఇది చాలు ఎందుకంటే భక్తి భక్తి నుంచే జ్ఞానానికి వెళ్ళలే కానీ జ్ఞానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వేరే ఇంకేమీ లేదు జ్ఞానానికి వెళ్ళిన వాళ్ళు మోక్షాన్ని ఎదురు చూస్తాడు మోక్షాన్ని ఎదురు వాళ్ళకి మోహాలు క్షయమైతేనే క్ష మోక్షం దొరికేది అప్పుడు భక్తి మార్గం బెటర్ ఎందుకంటే భక్తి మార్గంలో ఉండేవాడికి గివ్ అండ్ టేక్ ఎక్కువ ఉంటుంది నాకు ఇదేమో కావాలి నాకు ఇల్లు కావాలి వాకులు కావాలి అది కావాలి ఏదో బండి కావాలి ఒక బిజినెస్ కావాలి వ్యాపారాలు కావాలి కొన్ని కోట్లు సంపాదించాలి దీంట్లో ఉండేవాడు భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఈ గుడిలకు వెళ్ళి వచ్చేది చాలా చాలా మంచిది ఈ మూడు గుడులను దర్శనం చేసిన తర్వాత దాంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే శ్రీరంగంలో ఒక గోపురం ఉంటుంది మా ఈస్ట్ గోపురం ఆ ఈస్ట్ తూర్పు సైడ్లో ఉండే గోపురం శ్రీరంగంలో ఉండే అన్ని గోపురాలకినో మీకు అన్ని గోపురాలు మీరు చూసినారు కదా కలర్ కలర్గా మంచి మంచి పెయింటింగ్ ఉంటారు అన్ని ఆ విగ్రహాలకి ఆ బింబాలకి ఒకే ఒక గోపురానికి మాత్రము ఉత్తగా తెల్లగా ఒక పెయింట్ కొట్టుంటారు ఎందుకు అది అప్పటి నుంచి తెల్లగా ఓన్లీ ప్లెయిన్ వాల్ ఇప్పుడు మన ఇంటికంత ఇంటి ఇంటికి కూడా కొడతాం కదా సున్నం అనేసి వైట్ కలర్లో తెల్లగా అలా కొట్టి ఉంటారు ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ ఈ ఆదిరంగము అంత్యరంగము ఆదిరంగము మధ్యరంగము అంత్యరంగం శ్రీరంగం పోయిన తర్వాత వీళ్ళ దేవుని దర్శన తర్వాత ఈ గోపురం మూలంగా వెళ్ళేదే చాలా మంచిది ఎందుకంటే రాతస్వామిని అప్పుడు ఈ మొఘలరు అంతా ఉన్నారు కదా ఆ మొఘల్స్ అంతా గుడిలో పెట్టుండే ఆభరణాలని ఐశ్వర్యాలను దోచేదాని కోసం ఆ కాలంలో వచ్చినప్పుడు శ్రీరంగనాథస్వామి మూల విగ్రహాన్ని ఏదైనా చేసేస్తారని దాన్ని దాచిపెట్టేశారు వీళ్ళంతా వచ్చి టెంపుల్ని అక్వేర్ చేసిన తర్వాత దాచిపెట్టేశారు అయితే ఆ ఐశ్వర్యం అంతా ఎక్కడుంది దాన్ని ఎలాగైనా మనము పొందాలి అనేసి ఆ మొఘల్ నుంచి వచ్చిన సేనాధిపతి వచ్చి ఎలాగన అది తీసుకోవాలి అని కూర్చుంటారు అక్కడ అప్పుడు ఆ గుడిలో రంగనాథస్వామి గుడిలో దేవదాసిగా ఉండే ఒక అమ్మ వెళ్ళేయమ్మ అని ఆయమ్మ పేరు ఎంత మంచి భక్తురాలు ఆయమ్మ ఏం చేస్తుందంటే వీళ్ళని బయట పంపించాలి కదా ఎవరు వల్ల కుదరదు అందరూ ఫుల్ టోటల్ టెంపుల్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొచ్చున్నప్పుడు ఆ అమ్మ వస్తుంది సేనాధిపతి దగ్గర మీకు అది ఐశ్వర్యాలు అంతా కావాలని ఎదురు చూస్తున్నారు కదా అది ఎక్కడుంది నేను చూపిస్తాను అయితే మీరు ఒక్కరే నాతో రావాలి సో ఓ వస్తానమ్మా అందరికీ ఏమంటే ఏమి దేవుడు భక్తురాలు పోయి ఇదంతా చేస్తుంది కదా అని ఊర్లో అందరూ మాట్లాడుకుంటుంటే రండి చూపిస్తానని చెప్పి ఈ గోపురం ఉంది కదా ఈ గోపురం లోపల పిలుచుకొని వెళ్తుంది పిలుసుకొని గోపురం పైన తీసుకెళ్తుంది పైన తీసుకెళ్ళి ఎక్కడుంది చూపించమ్మా ఆ ఐశ్వర్యాలు అంతా ఎక్కడుంది నా సేనాధిపతి మొఘల్ సేనాధిపతి అడిగేటప్పుడు చూడండి అని అలా చూపిస్తూ వాడిని తోసేస్తుంది అక్కడి నుంచి పైనుంచి వాడు కింద పడి చనిపోతాడు దాని తర్వాత ఓ మా సేనాధిపతిని ఇలా చేసేసింది కదా అనేసి ఆమెని వెళ్ళయమ్మని చంపాలని వీళ్ళు పైకి వస్తారు వచ్చేటప్పుడు ఆయమ్మ కూడాను పైనుంచి పడి చనిపోతుంది సో టోటల్ రంగనాథస్వామి దేవస్థానాన్ని అంటే అంత్యరంగం శ్రీరంగం దేవస్థానాన్ని టోటలీ క్యాప్చర్ చేసి మూల విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే లెవెల్కి వచ్చే ఒక పరిస్థితి అక్కడ ఉండే అన్ని ఐశ్వర్యాన్ని తీసుకెళ్లే పరిస్థితికి ఆ మొగల్ సైన్యం వచ్చినప్పుడు ఈ దేవదాసిగా ఉన్న వెళ్ళయమ్మ తన్ని వచ్చిన శత్రుని చంపి తాను ప్రాణత్యాగం చేసి ఆ గుడిలో ఉండే అంత్యరంగం అనే దాన్ని కాపాడుకుండేది కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా కలర్ కొట్టేస్తే తెలిసిపోతుంది అనే దానివల్ల ఆమె పేరు వెళ్ళయ్యమ్మ అని తమిళ్లో వెళ్ళయ్య అంటే తెల్ల అంట ఇప్పుడు తెల్లమ్మ అంటే తెల్లని అంటే తెల్ల రంగుకి తెల్ల అంటారు అమ్మ పేరు జరిపేస్తే తెల్లమ్మ అయిపోయింది అలాగే వెళ్ళయ్యమ్మ అంటే తెల్ల అమ్మ వైట్ మదర్ అనుకోండి ఇంగ్లీష్లో కూడా చెప్తే ఆ వెళ్ళయ్యమ్మ అనే దానికోసము ఆ అమ్మ పేరు ఉండాలి అనే దానికోసము వెళ్ళయ్యమ్మ గోపురం అనేసి దానికి పేరు దానికే తెల్ల కలరే ఎప్పుడు కొట్టుంటారే కానీ దానికి ఏ వర్ణాలు వేరే వర్ణాలే కొట్టరు వేరే వర్ణాలు పూసేదానికే లేదు ఆ కాలం నుంచి గురువుగారు చెప్పేశారు ఈ అంత్యరంగాన్ని కాపాడిన ఒక మనిషి కాబట్టి ఆమె జ్ఞాపకార్థంగా ఇలా ఉండాలి అని సో దానివల్ల ఎవరే కానీ అంత్యరంగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీరంగాన్ని అది తూర్పులో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది గోపురం అది వైటే కొట్టుంటారు ఆ గోపురం త్రూ పోయి దర్శనం చేసుకొని పోయేటప్పుడైనా దర్శనం చేసుకొని పోయేటప్పుడు పోవచ్చు లేదంటే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేది కూడా అదే గోపురం నుంచి వస్తే చాలా మంచిది కలుగుతుంది అనేది ఒక ప్రతీతి సో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఎనర్జీ చాలా పవర్ఫుల్ అయిన ఒక ప్లేస్ విజిట్ చాలా మంచిది కలుగుతుంది చాలా చక్కగా వివరించారు గురుగారు మరి గురువు గారు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నారా ఇంకెందుకు కాలుష్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే